చంద్రబాబు ఉన్నటువంటి కెపాసిటీ పార్టీని ఆర్గనైజ్ చేయడంలో ఆయనకు ఇద్దరి మధ్య కంపారిజన్ చేస్తే ఆయన కొంచెం తక్కువ ఉంటాడు. అప్పుడు ఎందుకంటే ఒక మాట నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, చంద్రబాబుని ఇవాళ మీరు వెన్ను పొడి పొడిచాడు అది పొడిచాడు ఇది పొడిచాడు అంటారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 84లో నాదన భాస్కర్ రావు గారి ఎపిసోడ్ ఉంది కదా, వన్ మంత్, అప్పుడు ఆ వన్ మంతే నేను లేను. భాస్కర్ రావు గారు కూడా అడిగారు, నేను రానులేండి ఇక్కడ జరగడమే నాకు ఇష్టం లేదు నేను రానని చెప్పాను. అప్పుడు ఈ మైసూర్లో నందగిరి హిల్స్లో నందగిరి అని నంది హిల్స్ నంది హిల్స్లో వీళ్ళు ఎమ్మెల్యేలందరూ దిశపై క్యాంప్ పెట్టారు కదా, ఆ రోజున గనక చంద్రబాబు గనక లేకపోతే ఆ క్యాంపులు ఆర్గనైజర్ గా ఆ రోజే పార్టీ పోయి ఉండేది. మొత్తం అందరూ లాగేశారు ఆయన భాస్కర్ రావు, భయంతోటో భక్తితోటో బెదిరించో ఏదైనా రకంగా మొత్తం మెజార్టీ లాగేసుకునేవాడు. వాళ్ళు అక్కడ చేరి రకరకాలుగా వేధించారు చంద్రబాబుని. నాకు బట్టలు లేవంటాడు ఒకడు, నాకు మంచి ఫుడ్ కావాలంటాడు, లేకపోతే ఇంకోటి డ్రింక్ కావాలంటాడు, రకరకాలు అనమాట. అతని కాబట్టి పాపం ఓపికతోటి అన్నీ భరించి చేశాడు. అదే కనుక ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్లయితే ఆ ముషిరాబాద్ స్టూడియోలోనే ఎక్కడో పెట్టినట్టయితే అప్పటికీ ఒక రోజున మన అరవిందరావు గారు అప్పుడు డెప్యూటీ కమిషనర్ లా అండ్ ఆర్డర్ ఈస్ట్ జోన్ ఆయన పంపించారు, పంపించేసి ఆ ఎమ్మెల్యేలందరినీ బంధించాడు ఎన్టీఆర్ మొత్తాన్ని తీసుకుని రండి అది ఇది. ఆయన వచ్చి మీ అంతర మీరు ఉన్నారా మీ మిమ్మల్ని బలపెట్టారంటే లేదు మా అంతర మేము ఉన్నామండి అని. అప్పుడు ఏంటంటే ఆఫీసర్లు కొంచెం పర్సనల్ ఇంటిగ్రిటీ ఉండి ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు కాబట్టి ఓకే మీరు ఉండండి మాకేమైందని వెళ్ళిపోయినారు. ఓకే ఇవాళ పరిస్థితి కనుక అయితే లాక్కొచ్చేస్తారండి, లాక్కొచ్చేస్తారు. ఈ గోండాలు పోయో రౌడీలు పోయో పోలీసు వాళ్ళ మద్దతుతోటి లాక్కొచ్చి కూడా చేస్తారు. కరెక్ట్ అండి. అప్పుడే పార్టీని బ్రతికిచ్చింది చంద్రబాబు. ఆ తర్వాత 94లో ఆయన అధికారంలోకి వచ్చినాక ఎన్టీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే అప్పటికి ఆయన జీవితంలో ప్రవేశించింది. నిజమా అబద్ధమా ఎంత అనేది రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. అందులో మొత్తం మీద ఆవిడ జోక్యం మాత్రం రాజకీయంగా ఉంది అని చెప్పి అందరూ నమ్ముతారు. ఆ జోక్యం ఎంతవరకు పోయింది ఏమిటి అనేది ఒకటి. ఒక స్టేజ్లో ఏంటంటే అప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కదా, ఆయన ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు లేకపోతే డిప్యూటీ ప్రధానమంత్రి అని అవుతాడని అనుకున్న రోజుల్లో నేషనల్ ఫ్రంట్ మీటింగ్ ఢిల్లీలో జరుగుతూ ఉంటే ఈమె కూడా వెనకాల వెళ్ళింది అక్కడికి. అక్కడ మీటింగ్ అయిన తర్వాత భోజనాలు చేస్తూ ఉంటే ఎన్టీఆర్ తనంతట తాను భోజనం చేయలేడు సొంతంగా తన చేతులతో అన్నం కలుపుకొని తినలేడు అనేటువంటి ఇంప్రెషన్ కలిగించడానికి ఈవిడ స్పూన్ పెట్టి ఆయన నోట్లో పెట్టడం అన్ని ఫోటోలు వచ్చినాయి. అప్పుడు నేషనల్ నాయకులందరూ ఏమనుకుంటారు, ఎన్టీఆర్ పని అయిపోయింది ఇంకేముంది ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేది అసలు అన్నమే తినలేకపోతున్నాడు అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసావు అక్కడ. అది అలా తిండి ఈవిడ ఇంకోలాగా ఆలోచించుంటా అక్కడ అక్కడ వదిలేసేసి నువ్వు రూమ్లోకి వచ్చిన తర్వాత ఏమైనా పెట్టు ఎట్లని చెయ్యి. ఇది జరిగింది. జరిగిన తర్వాత ఇక్కడ కూడా ఏదో కొన్ని కొన్ని జిల్లాల్లో ఇంటర్ఫీర్ కావడము ఇదని అవన్నీ డీటెయిల్స్ పోతే చాలా ఇబ్బంది లేండి. మళ్ళీ ఎందుకు అంటే ఎవరు కూడా సాహసించలేదంటే ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి లక్ష్మీభారతి ఇన్వాల్వ్మెంట్ వద్దని చెప్పలేదండి. చెప్పారు చెప్పారు. అది ఎవరు సాహసించారండి అలా చెప్పారు? దేవేంద్ర గౌడు, తర్వాత కేఈ కృష్ణమూర్తి, దెన్ అశోక్ గజపతిరాజు గారు అంటారా, ఈయన మన అశోక్ గజపతిరాజు, వీళ్ళందరూ పోయారు. చెప్పి చెప్పారు చెప్పారు పోయారు పోయారు భయపడలేదు. పోయి అయితే అన్నగారు మీరంటే మాకు దైవం, మీ వలనే మేము రాజకీయాల్లోకి వచ్చాం, కానీ ఆమె జోక్యం ఎక్కువైపోయింది, ఆమెని ఇంటి వరకే పరిమితం చేయండి, మీ జీవితం వరకే పరిమితం చేయండి, రాజకీయాల్లోకి రానివద్దండి, పార్టీ దెబ్బతింటా ఉంది అని చెప్పి చెప్పారు. చెప్తే ఆయన చెప్పాను కదా నేను ఆయన మొండి మనిషి కదా, ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఏ నా భార్య జోక్యం చేసుకుంటే మీరేంటి అడుక్కునేది, మీరెవరు అడ్డుకోవటానికి, లక్ష్మీపార్వతి నా భార్య నాతో పాటు రాజకీయాల్లో కూడా పాల్గొంటుంది అన్నట్టుగా మాట్లాడాడు. దాంతో వీళ్ళు ఇంకా లాభం లేదురా, ఇంకా అప్పుడు వీళ్ళని సస్పెండ్ చేయాలని కూడా ప్రయత్నం చేశాడు. ఓకే పార్టీ నుంచి ఆ స్థితిలో అప్పుడు 163 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఈ గ్రూప్లో, చంద్రబాబు గ్రూప్లో.
వాళ్ళందరూ సమావేశమై మీరు ఒప్పుకుంటారా ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్షుడిని తొలగించేసి మీరు పార్టీ అధ్యక్షుడయ్యి సీఎం అవుతారా లేకపోతే మేము అశోక్ గజపతిని ఎన్నుకుంటాం అని ఒత్తిడి పెట్టారు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమంటారంటే వెన్నుపూట రాజకీయం అంటారు. ఈ ప్రత్యర్థులు మాట్లాడే పిచ్చి మాట్లాడండి అవన్నీ. వాళ్ళ పార్టీలో నాయకుడిని మార్చుకున్నారండి, అందులో వెన్నుపోటు ఏందండి నాకు అర్థం కాదు. అంటే ఎన్టీ రామారావు గారి వల్ల పార్టీ వచ్చింది, ఆయన పక్కన పెట్టేశారు కావచ్చు. ఇప్పుడు ఎన్టీ రామారావు వల్ల పార్టీ వచ్చింది, పార్టీ వచ్చిన తర్వాత పార్టీ అందరిది అది, పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, అందరిది ఉంది. పైగా ఆ జరిగిన పొరపాటు రాపాటు వాళ్ళ గురించి చెప్పారు పాపం, పోయి అది పోయి చెప్తే ఆయన వినలేదు. మరి పార్టీ భ్రష్ పడిపోతుంది, ఏమో రాజకీయాల్లోకి వచ్చేసి మరి రావునే సీఎంగా చూస్తారు వీళ్ళు, చూడలేరు కదా. అవునండి, అందువల్ల పార్టీని కాపాడుకున్నారు. ఆ రోజున పార్టీని కాపాడుకోకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేది. అది అంటే మీరు సెక్యూరిటీ ఆఫీసర్ కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. ఎన్డి తివారి కేసు విన్నారండి, ఇప్పుడు ఎన్డి తివారి మన గవర్నర్గా ఉండేవారు, అప్పుడు ఏంటంటే ఎవరిని విజిట్ వచ్చినప్పుడు మీరు అడుగుతారు మీకు ఏ పర్పస్ మీద వస్తున్నారు ఏంటని. ఆయన గురించి కొంతమంది అమ్మాయిలు వచ్చారని, ఏదో అసాంఘిక కార్యక్రమాలు జరిగినాయని, ఆంధ్రజ్యోతి పేపర్లో మర్నాడు ప్రకటిస్తామని చెప్పి రేపు రాబోతుందని చెప్పి ఫోటో వేశారండి. అంటే మీలాంటి వాళ్ళు ఆఫీసులు ఉన్నారనుకోండిది, ఏమంటే గవర్నర్ గారు అంటే అంతకుముందు రెండు మూడు సార్లు వెళ్ళే ఉంటారు, మూడోసారికి నేను అనుకోవటం ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏమన్నా స్టింగ్ ఆపరేషన్ చేసి కెమెరా సీక్రెట్ కెమెరా పంపించి ఉంటారండి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు, ఏం చేశారు లోపల ఏం చేశారు నా దగ్గర ఉందని. అంటే మీలాంటి ఆఫీసర్లు ఉన్నప్పుడు సార్ ఇది వద్దండి, ఇది ఒక రాజభవన్ అండి, ఇది ఈ అమ్మాయిని అలా ఎందుకు వెళ్తున్నారు లోపలికి తెలిసిపోతుంది, ఎవరు వెళ్ళినా సరే ఏ పని మీద వెళ్తున్నారు ఏంటో తెలిసిపోతుంది. మీరు ఒక మూట పట్టుకెళ్తున్నారు అనుకోండి ఏంటని అడుగుతారు, నలుగురు అమ్మాయిలు అలా వెళ్తుంటే లోపలికి మీకు అర్థమైపోతుంది. అంటే చెప్పుండ్రు అంటారా ఆఫీసరు, సెక్యూరిటీ ఆఫీసరు చెప్పుంటాం అంటే ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీసరు వాడికి తెలియాలి ముందు వచ్చిన మనిషి ఎవరు. అవును, నలుగురు అమ్మాయిలు వెళ్ళి లోపలికి వెళ్తుంటే అమ్మాయిలు అంత మాత్రం పనికినాలని ఏముందండి, కొద్ది అర్థమైపోద్ది కదా సార్. కొద్దిగా ఏమర్థమైపోతుంది మనిషిని చూడగానే ఏమర్థం అవుద్ది, లోపలికి వెళ్ళి ఒక గంట సేపు ఉండటమో లేకపోతే ఎక్కువసేపు ఉన్నాసే అంటే అర్థం అవుతుంది. తనకు ఎన్డీతి వారికి చాలా బ్యాడ్ క్యారెక్టరు, అక్కడ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చాలా బ్యాడ్ క్యారెక్టరు. ఆవిడెవరో సమాజ్వాదీ పార్టీ లేడీ ఒక ఆవిడని చూడండి, ఆవిడ కొడుకు కూడా వీడి వల్లనే పుట్టారని చెప్పి అప్పుడు గొడవ అయిపోయి అతని కోర్టుకి గెట్టి పోయి ఆ స్థితిలోకి వచ్చున్నారు. జనరల్గా ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్కును మెయిన్ బీఐపీకి గవర్నర్ కానివ్వండి సీఎం కానీ ఎవరిని వాళ్ళిద్దరికి ఉండేటువంటి సంబంధాన్ని బట్టి ఈయన మాట ఎంతవరకు ఆయన వింటాడు, చెప్పగలుగుతాడా, ఇతను ఆ ధైర్యం ఉందా అనే దాన్ని బట్టి ఉంటుంది వచ్చిన వాళ్ళది అది. అంటే లేకపోతే చెప్పుంటారు, లేకపోతే మీరు ఇలాగ చేస్తే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఉండుంటారు, చెప్పుండొచ్చు ఆయన, మీరేందు నాకు చెప్పేది అని ఉండొచ్చు ఆయన, చెప్పలేము అది. అది